హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో కరోనా వస్తే ఎలాగా, అలాగే ప్రెగ్నెన్సీలో కరోనా రాకుండా ఎలా సేఫ్గా ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఈ డౌట్స్ అన్నీ కూడా ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంతకన్నా ముందు, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను కొత్తగా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. అప్పుడు ఏ వీడియో కూడా మీరు, సో స్టడీస్ ప్రకారంగా మామూలుగా డాక్టర్స్ ఈ రికార్డ్స్ పరంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా చాలామందికి కరోనా వస్తూ ఉంది. కాకపోతే వాళ్ళకి లంగ్స్ ఫుల్గా డ్యామేజ్ అవ్వడము, చాలా రిస్కీగా వెళ్ళిపోవడం ఇలాంటివి ఏమీ అయితే జరగట్లేదు. కాబట్టి ఎవరికైనా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు కానీ మనము మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే ప్రెగ్నెన్సీలో కరోనా రాగానే మన హోమ్ అంటే మనకి తోచిన మెడిసిన్స్ వేసుకోవడం అలా వేసుకోవడం మంచిది కాదు. కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ మాత్రమే వాడాలి ప్రెగ్నెంట్ ఉమెన్స్. ప్రెగ్నెంట్ ఉమెన్స్ నార్మల్ వాళ్ళకన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 times కన్నా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. నార్మల్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంతకన్నా 10 రెట్లు జాగ్రత్త. నార్మల్గానే ప్రెగ్నెన్సీ రాగానే మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కదా, మరి కరోనా వచ్చినప్పుడు ఇంకా మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే 14 days కంపల్సరీ స్ట్రిక్ట్గా రెస్ట్లో ఉండాలి. మంచి ఫుడ్ తీసుకుంటూ ఒక రూమ్లో మంచి మెడిటేషన్ చేసుకుంటూ మంచి బుక్స్ తనకి ఇష్టమైనవి ఏమైనా చేసుకుంటూ కనుక 14 days క్వారంటైన్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా తగ్గిపోతుంది. కరోనా రాగానే టెన్షన్ పడిపోయి అలా అవ్వకుండా. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్న కేసెస్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ వచ్చిన ప్రెగ్నెన్సీలో కరోనా వచ్చినప్పుడు పిల్లలకి అటాక్ అవ్వట్లేదు, అంటే కడుపులో ఉన్న బేబీకి సేఫ్గానే ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే చాలా వరకు 14 days మంచి డైట్. మంచి డైట్ అంటే ఎక్కువగా నట్స్, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇలా మంచి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే 14 days మీకు నెగిటివ్ వచ్చేస్తుంది. ప్రెజెంట్ స్టడీస్ ప్రకారం ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు బేబీకి అది అటాక్ అవ్వట్లేదు, కాబట్టి మీరు ధైర్యంగా. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి కూడా నార్మల్ డెలివరీ చేస్తున్నారు చాలా దగ్గరలో. సో డాక్టర్స్ కూడా చాలా రిస్క్ తీసుకొని నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్స్ పడన అవసరం లేదు. మొత్తం కూడా డాక్టరే చూసుకుంటారు. సో వాళ్ళు చెప్పినట్టు మనం వింటే సరిపోతుంది. అలాగే మీరు మంచిగా ఫుడ్ తీసుకోవాలి. మంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్, వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానీ, తర్వాత మిల్క్, కర్డ్ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. నట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, కోవిడ్ వచ్చిన వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడు చూసాం కదా, కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అన్నది కూడా డౌట్ ఉంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోకూడదు అనే చెప్తున్నారు, కాబట్టి తీసుకోకుండా. ఇప్పుడు వరకైతే ప్రెగ్నెన్సీలో కోవిడ్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో చూసుకున్నాం కదా, కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కోవిడ్ రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో కోవిడ్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి జర్నీస్ చేయకపోవడమే మంచిది. సో జర్నీస్లో ఎక్కువగా కోవిడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫంక్షన్స్ వెళ్ళకపోవడం, ఫంక్షన్స్ చేసుకోకుండా ఉండడమే మంచిది ఇప్పుడున్న కండిషన్స్లో. సో చాలామందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సీమంతం చేసుకోవాలని, అందరిని పిలుచుకోవాలని ఇలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీమంతం చేసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఒకవేళ ఇంకా చేసుకోవాలి అని చాలా అనిపిస్తే దగ్గర బంధువుల్ని 10 మంది కన్నా ఎక్కువ పిలుచుకోకుండా సీమంతం అనేది ఫంక్షన్ చేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంకా డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు,
అది కూడా కొద్దిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే జర్నీస్లోనే ఎక్కువగా ఈ కోవిడ్ అనేది అటాక్. అలాగే మీకు ఒకవేళ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫీవర్ ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సెల్ఫ్ మెడికేషన్స్ అస్సలే వేసుకోకూడదు. సో కొద్దిగా ఎక్కడైనా కూడా మీకు డౌట్ అనిపిస్తే మీరు డాక్టర్ని విజిట్ చేసుకోవాలి. అలాగే నార్మల్ సిచ్యువేషన్, అంటే ఇప్పుడు పాండమిక్ కాబట్టి ఇలా ఉంది, నార్మల్ సిచ్యువేషన్లో అయితే నెంబర్ ఆఫ్ విజిట్స్ టు ద డాక్టర్, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, స్కాన్ చేయడము, ఇలా ఒక కొన్ని విజిట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫస్ట్ అయితే 6th week నుంచి ఫస్ట్ బేబీ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత, తర్వాత 3rd month అని, 5th month అని, 7th month అని, 8th month అని, 9th month, ఇంకా లాస్ట్ మంత్లో ప్రతి వారము ఒక విజిట్ అనేది అడుగుతూ ఉంటారు డాక్టర్స్. కాకపోతే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో అన్ని విజిట్స్ పెట్టుకుపోవడమే మంచిది. సో డాక్టర్ని వీడియో కాల్లో కూడా మనకి డాక్టరు మనకి అవైలబుల్ ఉంటున్నారు. సో త్రూ వీడియో కాన్ఫరెన్స్ కన్సల్టేషన్ చేయండి. ఒకవేళ చాలా ఇంకేమైనా ప్రాబ్లం కానీ ఉంటే మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఇదంతా కూడా మీరు చూపించుకున్న డాక్టర్ వాళ్ళే చెప్తారు. సో అకార్డింగ్ టు యువర్ డాక్టర్, మీ డాక్టర్ని బట్టి మీరు విజిట్స్ అనేవి చేసుకోవాలి. విజిట్స్ చేసుకునేటప్పుడు కూడా మనము డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబుల్ మాస్కింగ్ అనేది కంపల్సరీ. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఇప్పుడు డబుల్ మాస్కింగ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. డబుల్ మాస్కింగ్ అంటే నార్మల్ మెడికల్ మాస్క్ ఒకటి పెట్టుకోవాలి, దానిపైన క్లాత్ మాస్క్ పెట్టుకోవాలి. రెండు క్లాత్ మాస్క్ పెట్టుకోబాకండి. రెండు క్లాత్ మాస్క్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఊపిరి అందదు సరిగ్గా. సో ఫస్ట్ అయితే నార్మల్ బ్లూ మాస్క్ ఉంటుంది కదా, మీకు ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది, దానిపైన నార్మల్ క్లాత్ మాస్క్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్స్ సేఫ్గా ఉంటారు. కోవిడ్ రాకుండా ఒకవేళ వచ్చినా కూడా ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. ఓకే, సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.